అండి వెల్కమ్ బ్యాక్ టు అస్ కుకింగ్ నేను దేవి ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం అండి ఈ కొబ్బరి చట్నీ అనేది మనకి 4 డేస్ నుంచి వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది చాలా చాలా రుచిగా ఉండే ఈ కొబ్బరి చట్నీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఈ ఎండు మిర్చి కొబ్బరి చట్నీ కోసం నేను రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి అంటే ఒక కొబ్బరికాయ అన్నమాట ఈ కొబ్బరి ముక్కల్ని మనం ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు మూడు సార్లు కొబ్బరి ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఇప్పుడు ఎండు మిరపకాయల్ని ఒక 1/2 గ్రాముల వరకు తొడయాలు తీసేసి తీసుకోవాలండి మనం తీసుకున్న రెండు కొబ్బరి చిప్పలకి 1/2 గ్రాము ఎండు మిర్చి కంపల్సరీగా పడతాయన్నమాట ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని ఇలా రెబ్బల్లా తీసుకొని ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా వేసుకోవాలండి అలా అయితేనే మనకి ఈ కొబ్బరి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది దీనిలోకి చింతపండు ఒక 2 స్పూన్ల వరకు వచ్చేంత గుజ్జు ఉంటుంది కదా అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది పచ్చసెనగపప్పు 1 స్పూను మినపప్పు 1 స్పూను ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు 1 స్పూన్ వరకు జీలకర్ర ఓకే ఇంతవరకు మనం ఇంగ్రీడియన్స్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఈ ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా పాన్ లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకోవాలండి దీనిలోకి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఉండి ఉండకుండా ఉంటే మనకి దినుసులు అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అందుకోసం అని చెప్పి మనం ఇలాగ ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ దినుసులు అన్నిటిని కూడా యాడ్ చేసి మనం వీటిని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం అండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మనం ఒక 2 స్పూన్ల వరకు ధనియాల ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాం కదా ఆ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం తీసుకున్న మిగతా ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి నేను పప్పు 1 స్పూన్ వరకు తీసుకున్నాను మినపప్పు కూడా 1 స్పూన్ వరకు తీసుకున్నాను కొంచెం అంటే కొంచెం మెంతులను తీసుకోవాలండి మెంతులు ఎక్కువ వేయకూడదు కానీ మెంతులు అయితే కొంచెం వేయాలి ఎందుకంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసం అని చెప్పి ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ దినుసుల్ని ఒక ప్లేట్ లోనికి యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఇంగ్రీడియన్స్ ని మనం పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎండు మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదే పాన్ లోనికి మనం ఒక స్పూను లేదా స్పూనున్నర వరకు ఆయిల్ ని తీసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఎండు మిర్చిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ ఎండు మిరపకాయలు నేను 1/2 గ్రాముల వరకు తీసుకున్నానని చెప్పా కదండి 1/2 గ్రాముల కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు అది స్పైసీనెస్ ని బట్టి ఉంటుందన్నమాట మనం బాగా మంటగా కావాలి అనుకుంటే ఇంకా 4-5 ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా ఫ్రై అయిపోయిన ఎండు మిరపకాయలు కూడా ఒక ప్లేట్ లోనికి తీసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ నుంచి ఎండు మిరపకాయలు మాత్రమే ప్లేట్ లోనికి యాడ్ చేసుకోవాలి మనం ఎండు మిరపకాయలు వేపిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ లోనికి మనం ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ లోనికి మనం తీసుకున్న ఒక వెల్లుల్లిపాయని ఇలా యాడ్ చేసుకోవాలి మనం దీన్ని పొట్టు తీయవలసిన అవసరం అయితే లేదండి తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తే మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఈ కొబ్బరి ముక్కలు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి కొబ్బరి ముక్కలు కూడా త్వరగానే వేగిపోతాయి అన్నమాట ఇదంతా కూడా ప్రాసెస్ లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేయాలండి లేదంటే గనక మాడిపోతాయి కొబ్బరి ముక్కలు ఇలా కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు రెండు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కొబ్బరి ముక్కల్ని వెల్లుల్లిపాయలు కూడా ఇలాగ ఫ్రై చేసుకొని దీనిలోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక 2 స్పూన్లు జ్యూస్ వచ్చే విధంగా అంటే కొంచెం నిమ్మకాయ కంటే తక్కువ సైజులో చింతపండుని యాడ్ చేశాను చింతపండు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం చింతపండుని కూడా మనం యాడ్ చేసేసాం కదా ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాం ఒక్కసారిగా సరిపోకపోతే మిక్సీ జార్ లోకి 2 సార్లు వేసుకుని కూడా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిర్చి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జార్లోకి యాడ్ చేసుకొని తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని తర్వాత మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం వాటర్ అవసరం ఉంటుంది చట్నీ చేయడానికి
మెత్తగా చట్నీ రావాలంటే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు salt అయితే ఒక 1 స్పూన్ వరకు పడుతుందండి. మనం తీసుకున్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొబ్బరి చట్నీని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది నిల్వ ఉంటుంది. మనకి దోశలోకైనా టిఫిన్స్ లో ఏ టిఫిన్ లోకైనా కూడా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసి దీని కోసం పోపుని రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసి ఈ తాలింపులోకి కొబ్బరి చట్నీని యాడ్ చేసి ఒక 2 సెకండ్స్ పాటు ఆ తాలింపులో ఈ కొబ్బరి చట్నీని ఫ్రై చేసినట్లుగా స్టవ్ బంద్ చేయకుండా ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పటివరకు నూనె అయితే చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఒక 4 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మిగతా పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చసెనగపప్పు అలాగా మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం దినుసులన్నీ యాడ్ చేసేసి ఫైనల్గా దీనిలోకి మనం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేస్తేనే మన చట్నీకి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇది ఎండుమిరపకాయ చట్నీ కాబట్టి ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఒక స్పూన్ వరకు యాడ్ చేసినా కూడా మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనం చట్నీ మొత్తాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసి బాగా ఈ విధంగా నూనెలో వేగే విధంగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకోవడం వల్ల కొబ్బరి చట్నీలో ఉన్న వాటర్ అంతా కూడా ఆ వేడి వల్ల అబ్జర్వ్ చేసుకుని మనకి కొబ్బరి చట్నీ అనేది నిల్వ ఉంటుంది. ఫైనల్ గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే 4 నుంచి వారం రోజులు అయితే కన్ఫర్మ్ గా నిల్వ ఉంటుందండి. దోశ, ఇడ్లీ, రైస్ దేనిలోకైనా మనం ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, నేను చేసిన కొబ్బరి చట్నీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.